మీ అబ్బాయికి చెప్పారు, రే ఆ టేబుల్ ఎక్కద్రా, ఎక్కావంటే పడతావురా, పడ్డావంటే మోచిప్పలు కొట్టుకుపోతాయిరా అని చెప్పారు. మా అబ్బాయికే చెప్పాను అనుకుందాం, వాడు మరలా ఏదో కావాల్సి టేబుల్ ఎక్కాడు, టేబుల్ నుంచి ఆ జారి కింద పడ్డాడు. ఇప్పుడు అతడు, నా కుమారుడు నా మాట మీరాడా లేదా, నా ఆజ్ఞ మీరాడా లేదా? నా ఆజ్ఞ మీరాడు. నేను చెప్పింది ఒకటి, వాడు చేసింది ఒకటి, వద్దు అన్నదాన్ని చేశాడు. ఇప్పుడు సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వస్తానని నాకు తెలుసు వాడికి. వాడుకున్న భయం ఏమిటయ్యా అంటే, ఇంటికి వచ్చారంటే డాడీ నన్ను తంతారు. ఎందుకని? టేబుల్ ఎక్కొద్దన్నా, నేను ఎక్కా. పడతావురా బాబు అన్నారాయన, పడ్డా. ఇప్పుడు మోచిప్పలు కొట్టుకుపోయినాయి. కానీ ఇప్పుడు ఇంటికి వస్తే డాడీ ఏం చేస్తారు? నన్ను తంతారు. వద్దన్నా కూడా నువ్వు టేబుల్ ఎక్కావు కదరా అని చెప్పి బెల్ట్ తీసుకుని కొడతారు. వాడుకున్న భయం ఏమిటయ్యా అంటే, మా డాడీ వచ్చినప్పుడు నన్ను కొట్టకుండా ఉంటే చాలు, నన్ను కొట్టకుండా ఉంటే చాలు అని చెప్పి ఇంటికి రావడం ఆలస్యం. రావడం ఆలస్యం, వచ్చి గట్టిగా పట్టదు, డాడీ అన్నాడు. ఏమైందిరా నువ్వు, ఎందుకు ఏడుస్తున్నావు? తప్పు చేశాను డాడీ. ఏం చేశావురా? మీరు టేబుల్ ఎక్కద్దన్నారా? అవును. ఎక్కితే పడతారన్నారా? అవును. పడితే మోచప్పలు పగులుతాయన్నారా? అవునరా. నేను టేబుల్ ఎక్కాను డాడీ, నన్ను క్షమించండి డాడీ అని ఏడ్చాడు. ఇప్పుడు తండ్రిగా నువ్వు నేను ఏం చేస్తావు చెప్పండి? ఏం చేస్తాం? క్షమిస్తాం. నా కుమారుడు నా మాట మీరు తప్పు చేసి టేబుల్ ఎక్కాడు, టేబుల్ మీద నుంచి కింద పడ్డాడు, మోచిప్పలు కొట్టుకుపోయినాయి. ఇప్పుడు వాడు నన్ను క్షమాపణ కోరుతుంది, మోచిప్పలకు తగిలిన గాయాలు మాయం కావడానిక, లేదా తండ్రి మాట వినకుండా నన్ను గాయపరిచినందుకు నాతో సమాధాన పడ్డానిక? చెప్పాలి. దేనికోసం క్షమాపణ కోరుతున్నాడు? తాను పొందుకున్న దెబ్బలు తగ్గించుకోవడానికి కాదు. నా మాట మీరి నన్ను బాధ పెట్టినందుకు క్షమాపణ కోరుతున్నాడు. డాడీ నన్ను క్షమించు డాడీ, మీరు టేబుల్ ఎక్కొద్దన్నా ఎక్కాను డాడీ, పడ్డాను డాడీ, సారీ డాడీ అని అన్నప్పుడు తండ్రిగా నేనేం చేస్తాను? వాడిని వెంటనే హత్తుకుంటా. రాత్రి అయ్యేసరికి జాగ్రత్తగా వినాలి. రాత్రి అయ్యేసరికి వాడు మంచం మీద మోకాలు రెండు కొట్టుకుపోయి గాయాలతో బాధపడుతూ మూలుగుతూ ఉంటాడు. నేను వెళ్ళి పక్కన నిలబడినప్పుడు, డాడీ కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి డాడీ, నా మోచిప్పలు రెండు కొట్టుకుపోయినాయి డాడీ, బాగా నొప్పిగా ఉంది డాడీ అని నాకు చెప్పినప్పుడు, ఒక తండ్రిగా వాడి నా ఒళ్ళో పడుకోబెట్టుకోగలను, కానీ వాడు చేసిన తప్పుకు శిక్షగా తగిలిన గాయాలను మాత్రము నేను మానపడము నా వల్ల కాదు. ఒప్పుకుంటారా? అర్థమైందా? నువ్వు తప్పుడు పనులు చేసినప్పుడు, పాపిష్టి పనులు చేసినప్పుడు ఒకటి మాత్రం జ్ఞాపకం పెట్టుకో, నువ్వు ఒక విత్తనాన్ని విత్తుతున్నావు. మనిషి ఏమి విత్తుతాడో దాన్ని కోయక తప్పదు. నువ్వు ఏ విత్తనం విత్తుతావో దాని యొక్క మొలక ఎత్తడం తప్పదు, పంట కోయక తప్పదు. మరి దేవుడు క్షమిస్తాడుగా. దేవుడు క్షమించిన కారణము, నీవు దేవునికి ఎడముగా వెళ్ళిపోయినప్పుడు, సమాధానం పోగొట్టుకున్నప్పుడు తిరిగి సమాధానాన్ని పొందుకోగలవు, కానీ నువ్వు చేసిన పాపం వల్ల వచ్చిన శిక్ష మాత్రము అనుభవించక తప్పదు. తండ్రిగా నా కుమారుడు ఏడుస్తున్నప్పుడు ఒళ్ళో పడుకోబెట్టుకోగలను, కానీ వాడి కాళ్ళకు తగిలిన దెబ్బల్ని మాత్రం నేను తగ్గించలేను. ఆ గాయాల వల్ల వాడు పొందుకుంటున్న నొప్పిని నేను తగ్గించలేను. వాడు ఆ నొప్పి భరించాల్సిందే. పాపము చేసే ప్రతి ఆత్మీయుడు గమనించాల్సిన సత్యము ఇదిగో ఇదే. ఏమిటి? నువ్వు దేవుని కుమారుడివై, రక్షించబడిన వాడివై, పాపము చేస్తాను అంటే, పాపము చేసి వచ్చి ప్రభువా నన్ను క్షమించు అంటే, మనస్ఫూర్తిగా క్షమాపణ కోరితే, పశ్చాత్తాపడితే నా ప్రభు నిన్ను క్షమిస్తాడు. దేవునికి నీకు మధ్య ఏర్పడినటువంటి ఆ అగాధాన్ని తొలగిస్తాడు. కానీ నువ్వు చేసిన పాపము యొక్క పరవశాన్ని అనుభవించక తప్పదు. అందుకే ప్రభువు సెలవిచ్చాడు, క్షమాపణ పొందుకున్న ఆ వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని చూసి, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? ఎవరు నన్ను శిక్షించలేదు నాయన, నేను కూడా నిన్ను శిక్షించనమ్మా, ఇక నువ్వు వెళ్ళి ఏం చేయదన్నాడు? పాపము చేయవద్దు, క్షమించబడ్డావు.
ఇక నువ్వు వెళ్ళి పాపము చేయవద్దు.